ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇత కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవానచాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై నామాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఆ నామాలకు ఉన్నటువంటి అర్థం ఏమిటి ఆ నామాలని మనం ఉపాసించడం ద్వారా ఇటువంటి ఫలితాలు పొందుతాము అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రెండు వందల ముప్పై ఎనిమిదిలో మను విద్య ముప్పై తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది చంద్ర విద్య అనేటువంటి నామాలు ఉంటాయి చంద్ర విద్య చంద్రమండల మధ్యగా అని ఉంటుంది చంద్ర విద్య చంద్రమండల మధ్యగా అంటే విద్య అంటే ఏమిటి మనువు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మీకు పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ కనబడుతుండదు ఎవరి మనువు అంటే మన మానవజాతినికి మూల పురుషుడు మనువు మను విద్య మనుస్మృతి అని కూడా అంటూ ఉంటారు చాలామంది దాన్ని ఒప్పుకోరు మనుస్మృతి ఏంటంటే అందులో తప్పులు ఉన్నాయి ఏవో గందరగోళాలు ఉన్నాయి దానికి సరే మరి దాని సంగతి మనం పక్కన పెడదాం అయితే ఈ యొక్క సృష్టికి ఒక్కొక్కరు కావాలని చెప్పని భగవంతుడు సృష్టించడం జరిగింది ఆ మనువు అందులో ముఖ్యంగా మనువు అమ్మవారిని ఉపాసించాడట అమ్మవారిని ఉపాసించి ప్రజలకు ఏం కావాలో దానికి సరైనటువంటి రీతిలో మనుస్మృతి రాయడం కానివ్వండి అవన్నీ చేయడం జరిగింది అమ్మవారి యొక్క ఉపాసనలో అతను తారాస్థాయికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలో రాయడం జరిగింది దాన్నే మనుస్మృతి అని కూడా అంటూ ఉంటారు సరే దానికి ఉన్న వివాదాలు పక్క పెడితే అసలు మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్యుడు అగ్ని సూర్యభగవానుడు అదేవిధంగా ఇంద్రుడు స్కందుడు శివుడు ఈ రకంగా ఏంటంటే సులభకోపుడు అయినటువంటి వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఉపాసించారు ఈ పన్నెండు మంది కనుక చూసుకున్నట్లయితే ఎందుకు ఈ పన్నెండు మంది గురించి ఎందుకు చెప్పాను చంద్రుడి గురించి సూర్యుడు గురించి ఇవన్నీ అంటే మనకి వీళ్ళందరూ అమ్మవారిని ఉపాసించారు అని అన్నప్పటికి అర్థం ఏమిటి అన్నిటికంటే మూలం అమ్మవారిని అర్థము ఎప్పుడైతే మనం మను విద్య అని చెప్పి మను మను గురించి గురించి కనుంచి మనం నమస్కరించుకున్నట్లయితే మనువు ద్వారా కూడా కొన్ని వస్తూ ఉంటాయి మనుష్య జీవికి అంటే ప్రతి జీవికి కూడా ముఖ్యంగా మనుష్యులకి కేవలం చంద్రుడు రవి లేనట్లయితే నక్షత్రాలు గ్రహాల ద్వారాయే కాదు మనువు నుంచి కూడా వచ్చేవి కొన్ని ఉంటాయి ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉత్పత్తి కొంతమందికి పిల్లలు ఉంటారు చూసారా అండి ఉత్పత్తికి మూలమైనటువంటి ఏవైతే ఉంటాయో అవి వాళ్ళలో లోపించినప్పుడు సంతాన సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి ఆ రకంగా మను విద్య అనేటువంటి నామము సంతాన సంబంధించినటువంటి దోషాలను తీసేస్తుంది అదేవిధంగా చంద్ర విద్య అంటే చంద్రుడు కూడా ఉపాసించాడు తల్లి మీకు ఎప్పుడైనా చంద్రశబ్దం పడ్డప్పుడల్లా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చంద్రుడు ఉపాసించాడు చంద్రుడు ఎవరి కారకుడు చంద్రుడు మనస్కారకుడు అని చెప్పబడం జరిగింది వేదంలో చంద్రమా మన జాత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏంటి చంద్రుడు ఉపాసించాడు చంద్రుడు ఉపాసించాడంటే ఎలా ఉపాసిస్తాడు చంద్రుడు చంద్రుడు మనసులోకి తీసుకొని మనసులో నుంచి ఉపాసించాడు మనందరిలో కూడా చంద్రుడు ఉన్నాడుగా మనస్సు రూపంలో అంటే ఇక్కడ ఏమిటి చంద్రుడే ఉపాసించాడు అని చెప్పి ఓం మను విద్య ఓం చంద్రవిద్యాయ నమ అని అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే మనలో మానసికమైనటువంటి వికారాలు పోవడం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఏదైనా ఒక నామం చేసేటప్పుడు ఆ చంద్రుణ్ణి అదేవిధంగా అమ్మవారిని స్మరించుకుంటున్నాం ఓం విద్యాయే నమ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్ర విద్యాయే నమ అనుకునేటువంటి నామం జపించినప్పుడు విద్య అంటే ఏంటంటే మనసుని కంట్రోల్ పెట్టుకోవడం మీరు చూడండి ఈ విశ్వంలో ఎవరు చాలా బలవంతులు అంటే మనసును కంట్రోల్లో పెట్టుకున్నవాడే అత్యంత బలవంతుడు మనసు అకలా వికలంగా వాడు బలవంతుడు కాదు మనసు తొందరగా దౌర్భగ్యోక వెళ్ళిపోతుంది ఏ చిన్న విషయం తెలియగానే అమ్మ అలా అయిపోయిందా అని చెప్పి వాడు షాక్లోకి వెళ్ళిపోయాడు లేకపోతే దేన్ని తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు వాడు శారీరకంగా బలంగా ఉంటే అలా ఉండడండి మానసికంగా బలంగా ఉండాలి ఈ మానసికంగా బలంగా ఉన్నప్పుడు మీరు దేన్నైనా తట్టుకోగలరు దేన్నైనా చేయగలరు అదేవిధంగా మనువిద్య చంద్రవిద్య చంద్రమండల మధ్యగా అమ్మవారు చంద్రమండలంలో మధ్యలో ఉంటుంది అంటే అదేంటండి మరి ప్రతి దగ్గర ఉంటుంది అమ్మవారు అన్నారు మరి చంద్రమండల మధ్యలో ఉండడం ఏమిటండి అంటే మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఇందులో లోతైనటువంటి అంశం ఉంటుంది మనసు ఎక్కడ లేదు ప్రతి దగ్గర మనసు ఉంది కదా ప్రతి ప్రాణికి మనసు ఉంటుంది శాస్త్రంలో వేదాల్లో ఏం చెప్పారు మనకి చంద్రుడే మనస్కారకుడు చంద్రమా మనసో జాత అని చెప్పుకున్నాగా అంటే మనసు రూపంలో చంద్రుడు ఉన్నాడని అర్థం కదా అంటే మనసు లోపల అమ్మవారు ఉంది అని గుడంగా చెప్పడం వసిన్యాది వాగ్దేవతలు ఈ విషయాన్ని అంటే మనసులోపల అమ్మవారు ఉంది అంటే నువ్వు మానసికంగా చేసేటువంటి పనులు ఏం చేస్తున్నావు నీ మనసులో ఒకరి గురించి తప్పుగా అనుకుంటున్నావు అంటే అమ్మవారు ఉంది గుర్తిస్తుంది గుర్తుపెట్టుకొని నువ్వు ఒకరికి మంచి చేయాలనేటువంటి భావనలో నీ మనసులో ఎప్పుడు కలుగుతున్నాయి అంటే నీకు ఏమవుతుంది అంటే నీకు అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది అలా అని చెప్పని నువ్వు పిల్లల మీద కోపడకూడదని రూలేం లేదండి చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో కోపం తప్పేమని కోపం తప్పేమీ కాదు కానీ కోపాన్ని వాడగలగాలి పిల్లవాడు సరైనటువంటి తోవలో వెళ్ళట్లేదు వాడిని కోపపడి వాడిని సరైనటువంటి తోవలో పెట్టాలి అంతేగాని కోపం తప్పండి ఏమో కోపం తెచ్చుకోకూడదు పిల్లవాడికి నెమ్మదిగా చెప్తే వెళ్ళాలని రూల్ లేదు ప్రతిసారి ఒక్కోసారి కోపంగా చెప్తేనే పిల్లలు వింటారు కూడా కానీ కోపపడి వాళ్ళని కొట్టేయడం చేయకూడదు వాళ్ళని దండించడం చేయకూడదు ఎప్పుడు కూడా కోపంగా వాళ్ళని భయపడేలా చేసి వాళ్ళ అమ్మ అమ్మ కోప్పడుతుంది లేకపోతే నాన్ను కోప్పని తప్పు పని చేస్తాయి అనేలాగా వాళ్ళను కంట్రోల్లో పెట్టి వాళ్ళు సరైనటువంటి దారిలో నడిచేలా చేయాలి మనసులో అమ్మవారు ఉంటుంది కదండి కోప్పడడం ఎలాగా అనుకునేటువంటిది కదా మనసులో అమ్మవారు ఉంటుందంటే చెడు పనులు చేయకూడదు అని అర్థం ఇక్కడ కాబట్టి ఈ నామస్మరణ గనక చేసినట్లయితే చంద్రమండల మధ్యగా అనేటువంటి నామము మీ మనసు పూర్తిగా మీ కంట్రోల్లో ఉంటుంది మీ మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పానికి అమ్మవారి యొక్క అనుగ్రహం తోడవుతుంది మీరు చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది శ్రీమాత్రే నమ